సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా పొలిటికల్ స్టార్స్ నుంచి సినీ స్టార్స్ దాకా ఇప్పుడు ఓ ఛాలెంజ్ ట్రెండీగా మారింది. ఐస్ బకెట్ రైస్ బకెట్ లాంటి ఛాలెంజ్ కు మించి ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఒక్కొక్కరు మొక్కులు నాటుతూ ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. కొడమి తల్లికి పచ్చ బట్టలు వేసే ఈ ఆటలో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. తాము మొక్కలు నాటుతూ మరికొందరికి నాటాల్సిందిగా సవాల్ విసురుతున్నారు. ప్రపంచాన్ని హరితవనం చేయాలని కోరుతున్నారు. మొదటగా ఎంపీ కవిత, దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మరో ఇద్దరికి సవాల్ విసిరారు. రాజమౌళి సవాల్ స్వీకరించి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. అలా అలా ఉద్యమంలో సాగుతున్న ఈ హరిత ఛాలెంజ్ లోకి తాజాగా మెగాస్టార్ ఎంటర్ అయ్యారు. తన గార్డెన్ లో మొక్క నాటిన దృశ్యాలు చిరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే మరో ముగ్గురిని ఆయన ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. వారిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జనసేనాని పవన్ కళ్యాణ్, రామోజీరావులు ఉన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని చిరు తెలిపారు. నేను మరో ముగ్గురు ప్రముఖుల్ని ఎంచుకుని వాళ్ళని నామినేట్ చేస్తున్నాను ఈ గ్రీన్ ఛాలెంజ్ కి. ఆ ప్రముఖులు ఎవరో కాదు, శ్రీ అమితాబ్ బచ్చన్ జీ, అలాగే రెండో వారు పెద్దలు శ్రీ రామోజీరావు గారు, మూడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్. వీరు ముగ్గురు నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారని, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆశాభావంతో ఉన్నాను. ఇక గ్రీన్ ఛాలెంజ్ కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, సీనియర్ నటుడు మోహన్ బాబు, సినీ హీరో మహేష్ బాబు, క్రికెటర్ సచిన్, పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. మరి ఈ ఛాలెంజ్ ఇంకా విస్తరించి గ్రీన్ ఛాలెంజ్ కాస్త గ్రీన్ భారత్ కావాలని ఆశిద్దాం.